కాకాయ్ బిర్యానీతో తెలుగు తెరపై మెరిసిన అచ్చ తెలుగు అమ్మాయి బిందు మాధవి. కాగా తన మోడలింగ్ తో కెరియర్ ఆరంభించి తెలుగులో మొదటి చిత్రం చేసి తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. ఇక బిందు మాధవి స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. కాగా 1986 జూన్ 14 జన్మించింది బిందు మాధవి. ఆమె తండ్రి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ కమిషనర్ కావడంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తిరిగింది బిందు. ఇక ఫైనల్ గా ఆమె కుటుంబం చెన్నైలో స్థిరపడడంతో విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. కాగా 2005 వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసిన బిందు మాధవి అదే రంగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి జాబ్ చేసుకోవాలని భావించింది. అయితే కాలేజ్ లో ఉన్నప్పుడు శరవణ స్టోర్స్ వంటి కొన్ని పేరున్న బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఇక ఆ అనుభవంతో కొన్ని సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. దాంతో ఆవకాయ బిర్యానీ తర్వాత రామరామ కృష్ణ కృష్ణ పిల్ల జమీందార్ సినిమాలు చేసింది. తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కోలీవుడ్ లో అడుగుపెట్టి కొద్ది కాలంలోనే చిన్న చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే కొంతకాలంగా బిందు మాధవిపై లెక్కలేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా కొంతకాలం క్రితం బిందు మాధవి నిర్మాత వ్యాపారవేత్త వరుణ్ మెనియన్ తో జాలీ ట్రిప్ కు వెళ్ళొచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో అమ్మడి అఫేర్ బయటపడింది. ఇక ఆగ్రాలోని ప్రేమికుల చిహ్నం తాజ్ మహల్ వద్ద కూడా ఇద్దరు హల్చల్ చేశారు. వరుణ్ మరియన్ ఎవరో కాదు, అప్పట్లో స్టార్ హీరోయిన్ త్రిషాతో అతడికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉందనగా నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారు. పెళ్లైన తర్వాత నటించకూడదనే వరుణ్ మరియన్ కండిషన్ పెట్టడంతో త్రిష అతడితో పెళ్లి వద్దని నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతం ఈ నిర్మాతతో బిందు మాధవి తరచుగా కనిపిస్తూ ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనడానికి నిదర్శనమని కోలీవుడ్ వర్గాలు కోడే కూస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో బిందు మాధవి క్లారిటీ ఇస్తేనే గాని తెలియదు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.